Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan super plan success. ఇది కథ రాజకీయం అంటే వైఎస్ జగన్ వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ఎంతమంది కలిసి వచ్చినా ఒంటరిగా పోటీ చేసి మరోసారి అధికార పీఠాన్ని అధిరోహించాలన్న యత్నంలో ఉన్నారు. అందుకనుగుణంగానే ఆయన ప్రయత్నాలన్నీ ఉన్నాయి. సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరోవైపు పదవుల పంపకాన్ని కూడా చేపట్టారు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నేతలకు వైసీపీలో వచ్చిన పదవులు మరే ప్రభుత్వంలో రాలేదనే చెప్పాలి. అందుకే వైసీపీలో కొనసాగితే జగన్ దృష్టిలో పడితే ఎప్పటికైనా పదవులు వస్తాయన్న నమ్మకాన్ని నేతల్లో కలిగించడంలో జగన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎన్నడూ చట్టసభల్లోకి అడుగుపెట్టని కులాల వారిని కూడా వెతికి మరీ జగన్ పదవులు ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశమైంది. జగన్ నిర్ణయం కొందరికి ఇబ్బందిగా ఉండవచ్చు, తమకు పదవులు దక్కలేదని అనుకోవచ్చు. అలాగే విపక్షాలు కూడా పవర్ లేని పదవులు ఎందుకని విమర్శలు చేయవచ్చు. అలంకారప్రాయంగానే ఓట్ల కోసం పదవులు ఇస్తున్నారని ప్రతిపక్షాలు సూటిపోటి మాటలు అనొచ్చు. కానీ ఫైనల్గా ఇప్పటి వరకు వినని కులాల పేర్లు కూడా జగన్ బయటకు తీసుకొచ్చారు. వారికి చట్టసభల్లో స్థానం కల్పిస్తున్నారు. శాసనమండలిలో అడుగుపెట్టడం సామాన్య విషయమేమీ కాదు. ఒకప్పుడు ఎమ్మెల్సీ అవ్వాలంటే ఎన్నో అర్హతలు ఉండేవి. కులాలతో పాటు ఆర్థికంగా కూడా స్థిరపడి ఉంటేనే వారికి పెద్దల సభలో చోటు దక్కుతుంది. ఏ పార్టీలోనైనా ఇంతే. కానీ జగన్ వచ్చాక పూర్తిగా చేంజ్ చేశారనే చెప్పాలి. తాము జీవితంలో ఎమ్మెల్సీ అవుతామని ఊహకు కూడా నోచుకొని వారు పదవులు అందుకుంటున్నారు. పార్టీని నమ్ముకుని ఉంటే జగన్ ఎప్పటికైనా తమకు మంచి పదవులు ఇస్తారన్న నమ్మకం కార్యకర్తల్లో కలుగుతోంది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు వీళ్ళు కాదు, ఇప్పుడు శాసనమండలికి వస్తోంది. అంతా కొత్త వారే. రాజకీయంగా ఏమాత్రం పలుకుబడి లేని వాళ్లే. అలాంటి వారికి పదవులు సులువుగా జగన్ ఇచ్చారంటే తమకు ఎందుకు రావన్న ధీమా మిగిలిన నేతల్లో పెరిగే అవకాశం ఉంది. గంపగుత్తుగా వచ్చే ఎన్నికలలో ఆ సామాజిక వర్గం ఓట్లు వైసీపీకి పడతాయో లేదో చెప్పలేం, కానీ సింహభాగం ఓటర్లను మాత్రం జగన్ ఆకట్టుకోగలిగారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ధీమాయే వచ్చే ఎన్నికలలో వారిని పార్టీ అధికారంలోకి తెచ్చేందుకు పనిచేస్తుందని జగన్ వేసుకుంటున్న లెక్కలు వర్కౌట్ అవుతాయనే అనుకుంటున్నారు. ఎన్నడూ ఎవరూ తమ సామాజిక వర్గాన్ని ఇంతవరకు గుర్తించలేదని, జగన్ మాత్రమే తమను ఏరుకోరి ఎంపిక చేయడం పట్ల ఆ సామాజిక వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి, సంతృప్తి చెందుతున్నాయి. ఒక వ్యక్తికి పదవి ఇచ్చినంత మాత్రాన సామాజిక వర్గమంతా బాగుపడకపోయినా ఆ కులం సమస్యలు పరిష్కారానికి సులువైన మార్గం ఆ ఒక్క వ్యక్తి ద్వారానే దొరుకుతుందనడంలో అతిశయోక్తి లేదు. జగన్కు మొన్నటి వరకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలే అండగా ఉండేవి. ఇప్పుడు బీసీ వర్గాలు కూడా తోడయ్యాయని వైసీపీ నేతలు సంబరపడిపోతున్నారు. మరి చివరకు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వమైనా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిందే. ఆ మేరకు జగన్ బలహీన వర్గాలకు ఒక మంచి పని చేస్తారని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.